తెలుగు భూమి న్యూస్ ఛానల్ నేను విశ్వమృత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజాపాలన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలన ప్రారంభించి నేటికి 3 రోజుల సందర్భంగా హుజూరాబాద్ నియోజకవర్గం బి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మొలిగూరి సదయ్య కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి జమ్మికొండ మున్సిపాలిటీ పరిధిలో మోత్కులగూడెం ప్రాథమిక పాఠశాలలో 8, 9, 10, 11 వార్డులకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ కౌంటర్లను సందర్శించి దరఖాస్తు చేసుకుంటున్న వారికి సంబంధించిన వివరాలు దరఖాస్తులు ఇబ్బందులు దరఖాస్తుదారులతోనే మాట్లాడడం జరిగింది కౌంటర్ల వద్ద ప్రజల పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా వచ్చి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలకు సంబంధించిన దరఖాస్తులు ఇస్తున్నారు ప్రజలను దరఖాస్తు నింపుకోవడం వాళ్ళను అవగాహన చేయడం జరిగింది ముఖ్యంగా రేపు ఆదివారం సోమవారం నూతన ఆంగ్ల సంవత్సరం కాబట్టి 2 రోజులు సెలవు ఉన్నాయి కావున ప్రజలు గమనించగలరు తిరిగి 2వ తారీఖు నుండి 6వ తారీఖు వరకు యథావిధిగా దరఖాస్తులు స్వీకరించబడను ఈ సందర్భంగా బ్లాక్ అధ్యక్షులు మాట్లాడుతూ బి బ్లాక్ పరిధిలో ఉన్న ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నారిగేల్ సుమన్ పోతుల విజయరావు బుడిగి శ్రీకాంత్ చారి ఎం రంజిత్ గంగయ్య తదితరులు పాల్గొన్నారు దరఖాస్తు అన్నిటికీ అప్లై చేసుకో అన్ని పథకాలు చెల్తాయి మనకు 6 తారీఖు దాకా 6 తారీఖు అది సండే అనే రోజు రోజు ఫస్ట్ మళ్ళీ సెల్ ఇచ్చింది వాళ్ళు వస్తే సండే రోజు పాపం ఒక పట్ల చూస్తూ అన్నట్టు కదా వాళ్ళకి మంచి అవకాశం ఉంది వీళ్ళైతే అది కానీ గవర్నమెంట్ పాలసీ కాబట్టి వీళ్ళకి మళ్ళీ ఎట్లయితే సండే పని ఫామ్స్ ఇచ్చిన అంటే మనకు అంటే ఎన్ని పోయి ఉంటాయి ఇక్కడ ఫామ్స్ లెవెన్త్ వాటిల ఫస్ట్ రోజు 113 సెకండ్ రోజు వచ్చేసి 92 ఈ రోజు వచ్చేసి 24 ఏమైందంటే యాక్చువల్గా వాళ్ళ ఇల్లు ఉండేది 11వ వార్డు ఉంటుంది ఓటు పోయి 8వ వార్డు పోయి జంపై పడి ఉంటుంది కానీ అప్లై చేసిన మాత్రం 11వ వార్డులో వేసుకోవాలి ఎందుకంటే ఫిజికల్గా వాళ్ళు ఉండేది 11వ వార్డులే కాబట్టి కాబట్టి అక్కడిని అట్లనే చెప్పుకోండి కొంచెం బ్యాంక్ అకౌంట్ పెడతలేరు ఎన్ని డబ్బులు ఉన్నాయి వెళ్తాయి అని చెప్పి వాళ్ళు కొంచెం భయపడి వెళుతున్నాడు సింగరేని ఎంప్లాయీస్ రేపు ఎన్క్వైరీకి వచ్చినప్పుడు వాళ్ళు తీసుకుంటారు నంబర్ రాస్తుంది చెక్ చేసుకుంటే వాళ్ళు చేసుకుంటారు అయిపోతుంది కొందరు ఏంటంటే ఇది ఇప్పుడు లేడీస్ పెట్టాలి యాక్చువల్లీ దరఖాస్తు ఇంటి యజమాని అన్నప్పుడు కొందరు ఏంటంటే ఆమెకు నేను పెత్తనం ఎందుకు ఇస్తాను మొగోలు పెట్టు పెట్టుకోరు అంటున్నాం వద్దనే ఉండలేదు ప్రయారిటీ లేడీస్ అవకాశం గవర్నమెంట్ వాళ్ళతోనే మనం పెట్టిస్తే బెటర్ మళ్ళీ బెస్ట్ ఇంకొకటి ఏంటంటే జాగ్రత్త నా మీద ఉంటే ఆమె ఎందుకు పెడతా అంటారు అట్లేంగా ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు భర్త లక్ష్మి అని ఉంటుంది పొన్నగంట లక్ష్మి ఉంటుంది భర్త పేరు పొన్న కొవ్వరే అని ఉంటాడు ఇక్కడ వైఫ్ ఆఫ్ కొవ్వరే అవుతుంది కాబట్టి టాలీ అవుతుంది కాబట్టి ఇస్తారు మళ్ళీ ఏం కాదు ప్రాబ్లం ఏంటంటే రేషన్ కార్డ్ లో నేమ్ ఇంక్లూడ్స్ రెవెన్యూ డిపార్ట్మెంట్
ఇంక్లూడ్స్ లేవు. ఇంక్లూడ్ చేస్తే ఒక వైట్ పేపర్ మీద దరఖాస్తు పెట్టుకోండి, గివి గివి మాకు లేవు, దీనికి అటాచ్ చేసేయండి. ఆడు ఆడు కూడా ఇచ్చేస్తారా? ఆడు ఇంకోసం పెట్టేస్తాం. ఆధార్ పెట్టేయమండి. ఆధార్ లేకుంటే ఆ లోపు మీరు ఎన్క్వైరీకి వచ్చే లోపు ఆధార్ దిగి పెట్టినా అయిపోతారు. అంటే ఇప్పుడు వేరే వాళ్ళు ఇక్కడనే ఉంటారు, వేరే ఊర్లో ఉండొచ్చు. ఓటు హక్కు ఉంది కానీ వాళ్ళు ఇక్కడ ప్రూఫ్ ఏం లేదు. ఏం అప్లై చేసినావు అమ్మా? అమ్మ వచ్చేస్తే సార్, ఇట్లా ఉన్న స్కీమ్స్ లాగా ఈ స్కీమ్స్ లో వచ్చి సిలిండర్కి ఒకటి 500 సిలిండర్కి పెట్టుకున్నది, వచ్చేసి కరెంట్ యూనిట్స్కి పెట్టుకున్నది, పెన్షన్ కు పెట్టుకున్నది, ఇంటి కోసం పెట్టుకున్నది. చేయితే పెట్టాలి, చేయుత పథకమే అది కాదా అన్న? వీళ్ళకి వచ్చేసి గవర్నమెంట్ ప్లాట్ ఉంది, గవర్నమెంట్ ప్లాట్ కూడా ఈరోజు ప్రజాపాలనలో భాగంగా మరి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజాపాలనలో మరి ఈరోజు మోత్లగూడెం పాఠశాలలో విజిట్ చేయడం జరిగింది. మరి 8, 9, 10, 11 వార్డులకు సంబంధించిన దరఖాస్తులను ఇక్కడ స్వీకరిస్తూ ఉన్నారు కౌంటర్ల వద్ద. మరి కాంగ్రెస్ పార్టీ పక్షాన మరి నేను, మరి సుమను, శ్రీకాంత్, విజయరావు, మరి ఇంకా మా కాంగ్రెస్ మిత్రులం అందరం ఈ 4 వార్డులకు సంబంధించిన వారిని ఈరోజు కౌంటర్ల వద్ద పరిశీలన చేయడం జరిగింది. పరిశీలనలో ప్రజలు పెద్ద ఎత్తున వారి 6 పథకాలు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 పథకాలను వారి స్వచ్ఛందంగా వచ్చి దరఖాస్తు చేస్తూ ఉన్నారు. మరి ఇది కార్యక్రమంలో ఉన్న మున్సిపాలిటీ పరిధిలో మరి వీణవెంక, మరి జమ్మికుంట, ఇల్లంతకుంట మండలాలకు సంబంధించిన ఈ పరిధిలో, బ్లాక్ పరిధిలో ఉన్న ప్రతి ఒక్కరూ కుటుంబం ఈ దరఖాస్తులను మరి దరఖాస్తు చేసుకొని కాంగ్రెస్ ఇచ్చే 6 పథకాలను లబ్ధి పొందాలని తెలియజేస్తూ, మరి రేపు ఆదివారం, మరి ఎల్లుండి నూతన సంవత్సరం ఉంది కాబట్టి ఈ 2 రోజులు మరి సెలవు ఉన్నది కాబట్టి తర్వాత మంగళవారం నుండి 6 తారీఖు వరకు మరి మీరు దరఖాస్తు చేసుకోవాలని ఈ విషయాన్ని మీరు గమనించాల్సిందని కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలియజేస్తూ ఉన్నాం.